వివేక దర్యాప్తు అంతా కల్పిత కథనాలే ఇదంతా ఒక చెత్త అని చెప్పేసి ఈరోజు సజ్జన్ గారు చేసినటువంటి కామెంట్ ఎలా చూడాలంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు వైఎస్ వివేక కేసు గురించి వైఎస్ అవినాష్ రెడ్డి అమాయకుడు సిబిఐ చెత్త దర్యాప్తు చేసింది మీడియా చెత్త రిపోర్టింగ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు సునీత వీళ్ళందరూ కూడా కలిపి ఇది ఈ రకంగా డైవర్ట్ చేశారనేది వారు ఈరోజు ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయట ఉంటే ఒక్కసారి ఇంకా బాగా స్పష్టంగా ఉండిద్ది ఆయన చెప్పినటువంటి అంశం ఏంటి రెడీ ఉందా సార్ రెడీ సప్లై చేయండి ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం వ్యక్తుల స్టేట్మెంట్ ద్వారా లేదా వ్యక్తుల స్టేట్మెంట్స్లో కూడా దీనికి అనుకూలంగా మార్పులు చేయించడం ద్వారా ఒక కథ లాంటిది ఒక స్క్రిప్ట్ లాంటిది అని కల్బినేషను సిబిఐ లాంటి పెద్ద సంస్థ గురించి అలా మాట్లాడతారా రానొచ్చు అలాంటి సంస్థ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా కథ కథనం అవి కూడా అంత థర్డ్ రేట్గా క్రూడ్గా విపరీతమైన కాంట్రడిక్షన్స్తో వైరుధ్యాలతో ఎంత చెత్తగా చేయొచ్చునడానికి బహుశా వివేకానందరెడ్డి గారి హత్య కేసు అనేది సిబిఐ చరిత్రలో లేదా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల చరిత్రలో కూడా ఒక మచ్చుతునగా ఉంటుంది మిగులుతుందని నేను భావిస్తున్నాను ఇదే విషయం కూడా ప్రజలు కూడా ఇదే కోరుతూ ఉన్నారు వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తున్న విధానానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి అధికారంతో లేదా అందులో ఉన్నటువంటి కేసులో ఉన్నట్లు కేసులో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు వాళ్ళకున్నటువంటి ఆర్థిక బలంతో రాజకీయ బలంతో వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో కేసుని ఎంత స్థాయిలో నీరుగారుస్తున్నారు ఎంత స్థాయిలో అడ్డుకుంటున్నారు అనేటువంటిది కూడా ప్రజలు అదే భావిస్తూ ఉన్నారు అంటే సిబిఐ చరిత్రలోనే ఇది ఒక కేసుగా ఉంటుంది ఇక్కడ సరే స రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ వాదన వాళ్ళు చెప్పడంలో ఎటువంటి ఇది ఉండదు వాళ్ళ వాదన వాళ్ళు చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ అసలు సిబిఐ దర్యాప్తు కోరింది ఎవరు సిబిఐ దర్యాప్తు కావాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సిట్టు దర్యాప్తు వద్దు సిబిఐ దర్యాప్తు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరారా లేదా కోరారు కోరిన తర్వాత సిబిఐ దర్యాప్తుని ఆ టైంలో ప్రభుత్వం మారిన తర్వాత సిబిఐ దర్యాప్తు అవసరం లేదని మళ్ళీ పిటిషన్ వేసి సిబిఐ దర్యాప్తుని వెనక్కి తీసుకుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా తర్వాత సిట్టు దర్యాప్తుని జగన్మోహన్ రెడ్డి గారు వేశారా లేదా వేసిన తర్వాత ఎర్రా గంగిరెడ్డికి ఛార్జ్షీటు దాఖలు చేయకపోవడంతో ఎర్రా గంగిరెడ్డికి బెయిల్ వచ్చిందా లేదా అంటే పరోక్షంగా ఎర్రా గంగిరెడ్డికి సహకరించారా లేదా మరి అదే సిట్టుని మరి ఎందుకు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి తప్పు అయితే నారాసుర రక్త చరిత్ర రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని ఆదినారాయణ రెడ్డిని చక్రవిని వైఎస్ సునీతని వీళ్ళందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేసి మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎందుకు తరలించలేదు ఎందుకు విచారణ చేయలేదు సిట్టు మీ దర్యాప్తులోనే ఉంది కదా ఎందుకు చేయలేదు మరి నిజమైతే మీరు చెప్పినటువంటిది అయితే ఆ రోజు ల్యాండ్ స్కామ్నో ఆ రోజు సెక్షువల్ స్కామ్నో లేకపోతే మీరు చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి స్కామ్ను మీరు ఎందుకు బయటికి తీయలేదు సిట్ ఎందుకు చేయలేదు అంటే ఆ రోజు మీరు లాలోచి పడ్డారా మీరు వీళ్ళందరితోటి వీళ్ళందరితోటి మీరు ఇంటర్నల్గా పరోక్షంగా మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారా మరి ఆ రోజు ఎందుకు చేయలేదు సరే సీబీఐ దర్యాప్తు కావాలని వెళ్ళింది ఎవరు వైఎస్ సునీత వైఎస్ సునీత సిబిఐ దర్యాప్తు కావాలని వెళ్ళి ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా తను ఏ స్థాయిలో పోరాటం చేస్తుంది ఏ స్థాయిలో యుద్ధం చేస్తుంది ఎక్కని కోర్టు మెట్టు లేదు దిగని మెట్టు లేదు అన్ని కోర్టులు తిరుగుతూనే ఉంది కదా అన్ని యుద్ధాలు చేస్తూనే ఉంది కదా ఒక ఒంటరి మహిళ ఏమని చేస్తుంది నా తండ్రిని చంపినటువంటి అంతకులని శిక్షించండి సూత్రదారులు పాత్రదారులు దీంట్లో చాలా ప్రముఖులు ఉన్నారు వాళ్ళ విషయాన్ని బయట పెట్టడం జరుగుతుంది తిరుగుతుంది మరి వైయస్ సునీత చంపించుంటే లేదా వైఎస్ సునీత మీరు అన్నట్టుగా తన ప్రమేయాలుంటే తను శిక్షించండి లేదా తను జైల్లో పెట్టండి లేదా నా ప్రమేయాన్ని గుర్తించండి అని నేనే ఈ చేసిన నన్ను గుర్తించండి నన్ను సిబిఐ గుర్తించండి అని సిబిఐ చుట్టూతా కో కోర్టుల చుట్టూతా తిరుగుతుందా ఏమీ చెప్పేదానికన్నా కొంచెమన్నా బాధ్యతగా చెప్తే బాగుండేది కదా మరి సరే ఓకే సునీత సునీత మరి ఇంత పోరాటం చేస్తూ ఉన్నప్పుడు మీరు వాస్తవాలు బయటపెట్టవచ్చు కదా మరి సీబీఐ చేస్తే దర్యాప్తు సీబీఐ తప్పు అంటారు మీడియా చేస్తే మీడియా తప్పు అంటారు సునీత పోరాడుతుంటే సునీత తప్పు అంటారు మరి రేత్రి ఒకటిన్నర నుంచి తెల్లారి ఐదు గంటల వరకు ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి ఎర్ర గంగిరెడ్డితో మాట్లాడితే అర్ధరైత్రి మర్డర్ జరిగే రోజు రాత్రి ఆయన ఇంట్లో కత్తులు గొడవలు తీసుకొని నరుగుతూ ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి మెసేజ్లు చేస్తే ఎర్ర గంగిరెడ్డి మెసేజ్లు చేస్తే అప్పుడు ఆ మెసేజ్లు మాట్లాడుకున్నటువంటి అంశం హత్య జరిగే ముందు హత్య జరిగిన తర్వాత ఎవరైతే నిందితులు మరి అవినాష్ రెడ్డితో కలిసి ఉండటం మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి అదంతా కూడా అది కరెక్టా మరి ఆధారాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ మాట్లాడినటువంటి అంశాలు ధృవీకరిస్తుంది సిబిఐ మరి సిబిఐది కరెక్ట్ అవుతుందా లేకపోతే అవినాష్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అవుతుందా ఎలా అంటే ప్రతి అంశంలో కూడా ఒక అంశాన్ని తప్పుదోవ పట్టించడానికి ఒక అంశాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి ప్రయత్నం ఈ కేసులో కనపడుతూ ఉంది